జై తెలంగాణ, ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ, ఇక్కడ లేస్తలేవు చూడు. జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు, మొన్ననే పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాష్ట్ర పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమితులైన అన్న గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఆకునూరి శంకరయ్య గారు, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారు, అడిషనల్ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, నాయక్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన జెడ్పీటీసీలు, గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, గౌరవనీయులైన సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, గౌరవనీయులైన సింగిల్ విండోల అధ్యక్షులు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన పుర ప్రముఖులు, జిల్లా అధికారులు, సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి అధికారులు, మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులు, సాంస్కృతిక సారథికి సంబంధించిన కళాకారులు, అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవ సమైక్యత ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్న మా సిరిసిల్ల నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారు ఇంకా ఇతర పెద్దలు మీ అందరికీ విన్నవించినట్టుగా భారతదేశంలో ఆనాటి హైదరాబాద్ సంస్థానం ఐక్యమైన రోజు, ఐక్యమైన రోజు. ఈ రోజుని సమైక్యతా దినోత్సవంగా, జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 3 రోజుల ఉత్సవాలు ఈరోజు ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా కొనసాగుతూ రాష్ట్రమంతటా ఘనంగా తెలంగాణ ఆనాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమైన రోజుని గుర్తు చేసుకుంటూ ఘనంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను, వారి త్యాగాలను, వారన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ వారి కారణం వల్లనే, వారి పోరాటం వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా ఉన్నామనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికే ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మీకు ఒక నా స్వానుభవం కూడా చెప్పాలా, మా తాతగారు, మా అమ్మగారి నాన్నగారు ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం. ఆయన పేరు జోగినిపల్లి కేశవరావు గారు. నాకు చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి బాగా ఎక్కువ పోయే అలవాటు ఉండే. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే అమ్మమ్మ గారు ఊరికి పోవడం అలవాటు. ఆ షాబాజ్పల్లి వాగు దాక్కుంటే, ఇప్పుడంటే బ్రిడ్జ్ అయింది కానీ అప్పుడు బ్రిడ్జ్ లేదు, ఆ కాజ్వే మీదకి వెళ్ళి నీళ్ళు వస్తే, మోకాళ్ళలోతు నీళ్ళు వస్తే కూడా ఆ నీళ్ళలో నడుచుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కొదురుపాక స్టేజ్ మీద దిగి లోపలికి చాలాసార్లు నడుచుకుంటూ పోయినాం, చాలాసార్లు రిక్షాలో పోయినాం, అట్లా ఎంతో అనుభవం ఉంది. మా తాతగారికి నేను మొట్టమొదటి మనుమణ్ణి, మొత్తం ఆయన కుటుంబంలోనే నేను మొట్టమొదటి ఆయనకు మనుమణ్ణి కాబట్టి నాతో బాగా ఆప్యాయంగా ఉండేది. వారు ఎప్పుడు చెప్పేది నాకు, ఆయన స్వాతంత్ర సమర యోధుడు, ఆనాడు నిజాం కాలంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ తర్వాత 1980 ఆ ప్రాంతంలో భారత ప్రభుత్వం గుర్తించి స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన కానాడు పెన్షన్ కూడా, ఆయన మరణించేదాకా 2000 సంవత్సరం దాకా పెన్షన్ కూడా వచ్చింది, ఆ తర్వాత మా అమ్మమ్మకు కూడా వచ్చింది. ఆ రకంగా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పేది, ఒకనాడు ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఆనాటి అప్పటి పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏ రకంగా పోరాటం చేసినారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పేది. తర్వాత ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో ఆనాడు ఎట్లా భారతదేశంలో విలీనమైనమనే విషయాన్ని కూడా
వారు ఎన్నోసార్లు చెప్పేది. ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణకు పోరాటాలు కొత్త కాదు. ఆనాడు సాయుధ పోరాటంలో ముందుండి ఆనాడు అప్పటి నిజాం ప్రభుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలంగాణ. ఆ తర్వాత 1948 తర్వాత 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసి ఆంధ్రను తెలంగాణను కలిపే ప్రయత్నం చేస్తే ఆనాడు కూడా 1953-54 ప్రాంతంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమానికి కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలే నడుం బిగించి శ్రీకారం చుట్టి ఆనాడే కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదనను తమ పోరాటం ద్వారా చెప్పడం జరిగింది. ఇష్టం లేని బలవంత పెళ్లి 1956లో ఆంధ్రను తెలంగాణను కలిపి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ కేవలం దశాబ్ద కాలంలో కేవలం 10-12 ఏళ్లలో అన్యాయం మళ్ళీ జరుగుతున్నదన్న విషయం అర్థమై 68లో తిరిగి గొంతెత్తి తిరిగి మళ్ళీ రోడ్డుకెక్కి 370 మంది పిల్లలు తమ ప్రాణాలను కూడా బలిపెట్టి మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా మా రాష్ట్రం మాకు కావాలి అని మళ్ళీ మూడవ దఫా ఉద్యమం 1968లో అంటే మొట్టమొదటిసారి తెలంగాణ తిరగబడ్డది 40వ దశకంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా, మళ్ళీ తిరిగి 50వ దశకంలో తిరగబడ్డది ఆనాడు ఆంధ్రను తెలంగాణను కల్పొద్దని మళ్ళీ 60వ దశాబ్దంలో 68-69 ప్రాంతంలో మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం ప్రారంభించింది. తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001వ సంవత్సరంలో మళ్ళీ కొత్తగా ఉద్యమం ప్రారంభమై 14 ఏళ్ల పాటు నడిచి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే దానికి తెలంగాణ బిడ్డల పోరాట పటిమ, తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలే దానికి కారణమైన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 4 దశల గురించి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనకు పోరాటం కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉగ్గుపాలతోనే తెలంగాణ బిడ్డలకు పోరాటాన్ని నేర్పిన తల్లులు తెలంగాణ తల్లులు, మా ఆడబిడ్డలు. అందుకే ఈరోజు ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఆధారంగానైతే, ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఆధారంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టాలనే ఆలోచన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారో వారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ అంబేద్కర్ గారే లేకపోతే, ఆయన రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది లేకపోతే, ఆ ఆర్టికల్ 3లో కూడా శాసనసభ అనుమతి లేకుండానే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త రాష్ట్రాలు పార్లమెంటు ఏర్పాటు చేయవచ్చు అనే ఆలోచన అంబేద్కర్ గారు దార్శనికతతో చేయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ రకంగా అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి నడిపే కేసీఆర్ గారి నాయకత్వమే మనకు ఉండేది కాదు. అందుకే సముచితమైన వ్యక్తికి మన భవిష్యత్ తరాలకు కూడా తెలిసే విధంగా, భవిష్యత్ తరాల పిల్లలకు కూడా అంబేద్కర్ గారి గొప్పదనం గురించి తెలిసే విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పిన అంబేద్కర్ గారు, లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ అని చెప్పిన అంబేద్కర్ గారి గొప్పదనం భవిష్యత్ తరాల పిల్లలకు కూడా తెలిసే విధంగా రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ 8 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా, అందరికీ సంపూర్ణంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలగల్పి అందించే దిశగా ఎన్నో సంస్కరణలు తెచ్చుకున్నాం. కొత్త గ్రామాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త జిల్లా కూడా రాజన్న సిరిసిల్ల లాంటి జిల్లాలు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. చేసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కలెక్టర్ గారు, ఒక ఎస్పీ గారు, జిల్లా స్థాయి అధికారులందరూ మీకు దగ్గరగా ఇక్కడనే ఉంటూ సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమం ఎంత గొప్పగా జరుగుతున్నది తెలంగాణలో అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆనాడు 2013 ప్రాంతంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో 29 లక్షల మందికి మాత్రమే ఆసరా పెన్షన్లు వచ్చేది. ఆనాడు 29 లక్షల మందికి మాత్రమే వచ్చేది. ఆ 29 లక్షల మందికి కూడా 200 పెన్షను 500 పెన్షన్ మాత్రమే వచ్చేది. వికలాంగులైతే 500, వృద్ధులు వితంతువులు నేతన్నలు గీతన్నలైతే 200 రూపాయలు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. దాంతోపాటు ఈరోజు మంచి రోజు అనుకొని మీ అందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో
ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదనంగా 17,000 మందికి కొత్తగా 2,000 రూపాయల పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్లు ఈ రోజే మీకు అందియబోతున్నామనే మాట కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికొచ్చి ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలు ఎవరైతే ఒంటరి మహిళలు బీడీ కార్మికురాళ్ళు నేతన్నలు గీతన్నలు బోధకాలతో బాధపడే వాళ్ళు డయాలసిస్ పేషెంట్లు మళ్ళీ గతంలో ఇచ్చిన 117,000కు మన 107,000కు అదనంగా మరొక 17,000 మన జిల్లాలో అంటే మొత్తం కలిపితే 124,000 మందికి మన జిల్లాలో పెన్షన్లు వస్తా ఉన్నాయి. మన జిల్లాలో కుటుంబాలు ఎన్నో ఎరికేనా మీకు? మన జిల్లాలో ఉన్న కుటుంబాలే 150,000 కుటుంబాలు, అంటే దగ్గర దగ్గర 85-90% మందికి మన జిల్లాలో ఈరోజు పెన్షన్లు అందుతున్న 80-90% కుటుంబాలకు పెన్షన్లు అందుతున్నాయనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడ 200 పెన్షను, ఎక్కడ 2,000 పెన్షన్, 10 రెట్లు పెరిగింది పెన్షన్. ఒక్క పెన్షన్ మాత్రమే కాదు పెరిగింది, ఏమేమి పెరిగినాయి, ఏమేమి వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక రైతుల ఖాతాల్లో 62 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈరోజు దాదాపు 58,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో ఈరోజు బ్రహ్మాండంగా ఈ 8 ఏళ్లలో నమోదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమా ఇచ్చి ఎక్కడన్నా ఒక రైతు చచ్చిపోతే ఆ రైతుకి ధీమానిచ్చి ఆ కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం నాడు ఆగస్టులో కొత్తగా నేతన్నకు కూడా బీమా ప్రవేశపెట్టి నేతన్న ఎట్లా చచ్చిపోయినా సహజ మరణమైనా ఏ మరణమైనా వారికి కూడా రైతుల మాదిరిగానే 5 లక్షల బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే, కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. కరెంటు మంచిగా అయింది, నీళ్ల వ్యవస్థ మంచిగా అయింది, సంక్షేమం బాగైతున్నది. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మి ద్వారా 116,000 రూపాయలు వస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ వస్తుంది, 12,000 రూపాయలు 13,000 రూపాయలు అందుతున్నాయి. పేదింటి ఇల్లు లేని పేదలకి ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 పడక గదుల నిర్మాణం మన సిరిసిల్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ మహానుభావులు ఎంతోమంది త్యాగాలతో, పోరాట మూర్తులు ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఆనాడు భారతదేశంలో విలీనమైంది, ఐక్యమైంది. అట్లాంటి ఈ రాష్ట్రం ఎంతోమంది త్యాగాలతో ఎంతోమంది పోరాటాలతో సిద్ధించిన ఈ రాష్ట్రం తప్పకుండా దీన్ని సంపూర్ణంగా ఇక్కడ సమైక్యతను, ఇక్కడ కలిసిమెలిసి ఉండే ఒక తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కులమని మతమని రకరకాల పేర్లతో చిచ్చుపెట్టి వారిదే కులం వీరిదే మతమని ఇచ్చగొట్టే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కలిసి ఉన్నాం కాబట్టే, కలిసి నడుస్తున్నాం కాబట్టే ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పల్లెలు బాగు చేసుకుంటున్నాం, పల్లె ప్రగతిలో పట్టణాలు బాగు చేసుకుంటున్నాం, పట్టణ ప్రగతిలో మంచి అద్భుతంగా చెట్లు పెంచుకుంటున్నాం, భవిష్యత్ తరాల పిల్లలకు ఇబ్బంది కాకుండా. ఇట్లా 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు, పరిశ్రమలు తెచ్చుకుంటున్నాం, ఐటీని పెంచుకుంటున్నాం, మన పట్టణాలను బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులిచ్చే పట్టుగొమ్మలుగా మార్చుకుంటా ఉన్నాం. ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఈ 8 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకుంటా ఉన్నాం. కొత్త కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒకనాడు ఈ సిరిసిల్లలో కాలేజీలే లేవు, 2 వేములవాడకు సిరిసిల్లకు కలిపి ఒకటే ఒక డిగ్రీ కాలేజ్. అట్లాంటిది ఈరోజు మన సిరిసిల్లకు ఒక వ్యవసాయ పాలిటెక్నిక్, ఒక వ్యవసాయ కళాశాల, ఒక JNTU ఇంజనీరింగ్ కళాశాల, మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మెడికల్ కళాశాల కూడా ఇచ్చి ఈ ప్రాంతంలో మనం ఎన్నడూ ఊహించని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నడూ కలలో కూడా ఊహించని విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సిరిసిల్ల పట్టణానికి ఎవరైనా ఒక 5-6 ఏళ్ల తర్వాత కొత్తగా వస్తే ఇది మా ఊరేనా కాదా అన్నంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పట్టణాన్ని మార్చుకుంటా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మనకు సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ గారి రూపంలో. ఇటు పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అటు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా లోటు రాకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఏ కాలేజ్ గ్రౌండ్లో అయితే మనం మీటింగ్ పెట్టుకుంటున్నామో నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, దీన్ని కూడా ఆధునీకరించే తందుకు బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. రాబోయే 3-4 నెలల్లోనే దీన్ని కూడా అద్భుతంగా తయారు చేసి
స్థానికంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మినీ స్టేడియం మీరు చూసి ఉంటారు, కొత్త చెరువు చూసి ఉంటారు, మిడ్ మానేరు అద్భుతంగా తంగల్లేపల్లి వాగు కింద ఎంత అద్భుతంగా నీళ్లు 24 గంటలు కనబడుతున్నాయో మీ కళ్ళతో మీరే చూస్తా ఉన్నారు. ఇవన్నీ మన కళ్ళ ముంగటనే ఆవిష్కారమైన అద్భుతాలు, కళలో కూడా ఊహించని ఎన్నో కార్యక్రమాలు, దశాబ్దాలుగా పెండింగ్ లో పడ్డ ఎన్నో సమస్యలు ఈ రోజు అవన్నీ పరిష్కారం అవుతా ఉన్నాయి. ఇప్పుడే మా ప్రవీణన్న చెప్పిండు, ఒకనాడు సిరిసిల్ల నేతన్నకు ఇక్కడ పనిచేసే కార్మికులు 6,000, 7,000, 8,000 నెలకొచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు ఎంత బాగా పరిస్థితి మారిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు 16,000, 20,000 దాకా కడుపు నిండా పని చేయాలనుకున్న వాళ్ళు కడుపు నిండా పని దొరికే పరిస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 50% సబ్సిడీ మీద చేనేత కార్మికులకు నూలు రసాయనాలు అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చి బ్రహ్మాండంగా వారిని ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, అదే మాదిరిగా ఈరోజు ఒక అపారల్ పార్కు పెట్టినా టెక్స్టైల్ పార్కును కడుపులో పెట్టుకొని చూసుకున్నా ఈరోజు పవర్లూమ్ కార్పొరేషన్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా కొత్త కార్యక్రమాలు చేయబోతున్నా. ఇవన్నీ స్వల్ప సమయంలో గతంలో 70 ఏళ్లలో కానీ ఎన్నో పనులు గత 7 నెలల్లోనే మనం చేసుకున్న విషయాన్ని కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతుల కళ నర్మాల చెరువు నిండాలే, నిర్మాల చెరువు నిండి మా పొలాలకు కూడా నీళ్లు రావాలి అని దాన్ని సాకారం చేసిన నాయకుడు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన నాయకుడు కేసీఆర్ గారు. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో నర్మాల చెరువు మత్తళ్ళు దుంకుతుందనే ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయలేదు, ఎన్నడు కూడా ఏ రైతు కూడా కలగనలేదు. అట్లాంటిది ఈరోజు అప్పర్ మానేరు నింపి ఎర్రటి ఎండాకాలంలో కాళేశ్వరం ద్వారా మల్లన్న స్వాగర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ముస్తాబాద్ కానీ గంభీరావుపేట కానీ ఎల్లారెడ్డిపేట కానీ తంగలపల్లి కానీ ఇవన్నీ మండలాలకు కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. తొందరలోనే కోనరావుపేటకి వీర్నపల్లికి కూడా బ్రహ్మాండంగా మనం ప్యాకేజ్ 9 ద్వారా నీళ్లు అందించుకోబోతా ఉన్నాం. అంటే ఇట్లా దశాబ్దాల కళలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, నేతన్నల సమస్యలు కావచ్చు, ఇన్ని సమస్యలు, పట్టణాల సమస్యలు కావచ్చు, పల్లెల సమస్యలు కావచ్చు, విద్యారంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వైద్య రంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, 7-8 ఏళ్ల కాలంలోనే ఇన్ని సమస్యలను పరిష్కారం చేసుకోగలిగినామంటే దానికి కారణం ఒకటే, తెలంగాణ కడుపు నొప్పి తెలిసిన నాయకుడు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ఉండడమే దానికి కారణమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక అవ్వన్న దాడికి వెళ్ళి నాకు ఇంకా పెన్షన్ రాలేదు అని, 150,000 ఇండ్లుంటే 125,000 పెన్షన్లు వస్తున్నాయి, దబ్బన ఒకలో ఇద్దరు ఆడిడ మిగిలిపోతే మీకు కూడా ఇస్తాం, రంది పెట్టుకోకుండా ఎక్కడన్నా ఒకరు ఇద్దరు మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తాం, 90% మందికి ఇచ్చి ఇంకెవరన్నా అర్హులుంటే వాళ్ళని వదులుకుంటామా ఇడిచి పెడతామా? తప్పకుండా ఇస్తాం. ఎవరన్నా అడిగినరా మమ్మల్లా, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలే, భర్తల వల్ల నిరాదరణకు గురైన మహిళలకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలోకైనా ఉన్నదా? ఒక్క తెలంగాణలో తప్ప. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణ తప్ప. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎన్నో రకాల కార్యక్రమాలు, 1-2 కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు మీరు అడగకుండానే, దరఖాస్తు పెట్టకుండానే, మీరు డిమాండ్ చేయకుండానే ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడో ఒకలో ఇద్దరో మిగిలిపోతే వారిని కూడా తప్పకుండా ఆదుకునే సంస్కారం ఉన్న ప్రభుత్వం, తప్పకుండా వారిని కూడా కాపాడుకుంటాం. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, 8 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులం పేరు మీద, మతం పేరు మీద చిచ్చు పెట్టి మనుషుల మధ్యనే అంతరాలు సృష్టించి లేనిపోని పిచ్చి పంచాయతీలు పెట్టి గతాన్ని తవ్వి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వైషమ్యాలు రెచ్చగొట్టి మత పిచ్చి లేపి తెలంగాణ సమాజాన్ని ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త కనిపెట్టుకుని ఉండాలి, లేకపోతే తెలంగాణ మళ్ళీ దశాబ్దాల పాటు వెనుకకు పోతుంది. ఇట్లాంటి దుర్మార్గపు అరాచకపు వ్యక్తులు, వ్యవస్థలు ఒకసారి ఆలోచన చేయండి. పోని కనీసం వాళ్ళు తెలంగాణకి 8 ఏళ్ళ చేసిందేమనున్నదా అంటే హల్లికి హల్లి, సున్నకు సున్నా చేసిందేమి లేదు. కేవలం పంచాయతీలు పెట్టుడు, పిచ్చి మాటలు మాట్లాడుడు, పనికి మాలిన ముచ్చట్లు చెప్పుడు, కులాలు మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టుడు తప్ప పనికొచ్చే ఒక్క ముచ్చట చెప్పరు, ఒక కుల వృత్తికి సంబంధించిన ముచ్చట చెప్పరు, సిరిసిల్లకు వనికొచ్చే ముచ్చట చెప్పరు, తెలంగాణకు వనికొచ్చే ఒక కాలేజీ దేరు, ఒక స్కూలు దేరు, ఏది దేరు కానీ పిచ్చి మాటలు మాట్లాడి జనాలను రెచ్చగొట్టి హిందువులని ముస్లింలని ఇంకోటని ఇంకోటని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈరోజు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న చిల్లర మల్లర
పార్టీలను చిల్లరమల్లర నాయకులను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి, ఎనిమిదేళ్లు గుర్తు రాని సెప్టెంబర్ 17 ఇయ్యాలనే గుర్తొచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారట, ఇంకొక ఆయనలో కేంద్రంకి వెళ్ళి హోంమంత్రి వస్తారట. వస్తారు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, అవతల పడతారు, ఒక బుడ్డ పైస కూడా తీసుకురారు. తెలంగాణ ప్రజలకు పనికొచ్చే ఒక పథకం ఉండదు, ఒక పైస ఉండదు. వస్తారు, లొల్లి పెడతారు, డబ్బల రాళ్లే చూపితే సపరేట్లు వస్తుందో గట్లనే హిందూ ముస్లిం అని చెప్పి చిల్లర మాటలు, చిల్లర పంచాయతీలు తప్ప పనికొచ్చేది మాత్రం ఒక్క పైస ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది వాజీబా కాదా, రేపు మీకే తెలుస్తుంది. అమిత్ షా అని ఒక ఆయన వస్తున్నాడు కేంద్ర హోంమంత్రి. మీకు అంత పెద్ద మనిషి వస్తున్నప్పుడు కనీసం 10,000 కోట్లన తీసుకురావనలేదా తెలంగాణకు? రాకరాక వస్తాడు సుట్టప్ సూపుగా. వచ్చినప్పుడు ఒక 10,000 కోట్లు తెలంగాణ కోసం యోగి కాలేజీ ఇచ్చినాం, యోగి ఇది ఇస్తున్నాం, తెలంగాణ జాతి నిర్మాణంలో బాగా పనిచేస్తున్నది, తెలంగాణకి వెళ్ళి మాకు ఒక రూపాయి వస్తే మేము ఇప్పటిదాకా 46 పైసలే వాపసు ఇస్తున్నాం, మరి మీ రుణం తీర్చుకుంటాం తెలంగాణ ప్రజలదని చెప్పి కొంత ఇచ్చిపోవన్నా లేదా? ఒకటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యరు, ఒకటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఇయ్యరు, ఒకటంటే ఒక నవోదయ పాఠశాల ఇయ్యరు. ఇదే సిరిసిల్లల 8 ఏళ్ల నుంచి నేను కాకి లెక్క మొత్తుకుంటున్నా కేంద్ర ప్రభుత్వంతో. మాకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి, మా సిరిసిల్లలనే ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పవర్ లూమ్ కార్మికులంతా మా దగ్గరనే ఉన్నారు, మాకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి అని 8 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇప్పటిదాకా దున్నపోతు మీద వానబడట్టే ఉన్నది తప్ప ఏమి స్పందన లేదు. మరి రేపన్నా ఏమన్నా చెప్తారో చెప్పరో నాకైతే తెరగలేదు, నాకైతే నమ్మకం లేదు. వచ్చి మళ్ళా గదే లొల్లి, గదే బొబ్బ, గదే నిజాము, గదే హిందూ, గదే ముస్లిము, ఆయనతో మళ్ళీ పంచాయతీ పెట్టాలి, ఏదో ఒకటి చేసి తాకట్లు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే చిల్లర మాటలు తప్ప, చిల్లర ఆలోచనలు తప్ప కొత్తదేమీ లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మనం సమైక్యతా దినోత్సవం అని ఎందుకు అంటున్నామంటే అందరూ కలిసి మెలిసి ఉండాలని మనం అంటున్నాం. వాళ్ళేమంటున్నారు, కలిసి ఉండద్దు, పాత పుండ్లు తవ్వుకోవాలి, పాత గాయాలు కెలుక్కోవాలి, కెలుక్కొని హిందువులు ముస్లింలు కలిసి ఉంటే మా రాజకీయం నడవది, మాకు ఓట్లు రావు, కాబట్టి బరాబర్ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, సంక్షేమం చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, మంచి పనులు చేసుకుందాం, ముందుకు పోదాం, భవిష్యత్తులోకి చూద్దాం. గతంలోకి చూస్తే ఏం రాదు, భవిష్యత్తులోకి చూస్తే మన పిల్లల కొలువులు వస్తాయి, భవిష్యత్తులోకి చూస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తే చక్కటి పరిణామాలు జరుగుతాయి, భారతదేశం ఒక ఎదిగిన దేశం అవుతుంది. ఆ దిశగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు 1000 మందికి ఈరోజు ఇక్కడనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఒక వరుసగా అటు కౌంటర్లు పెట్టినారు, అటు పక్కకు మీరు అక్కడికి పోవచ్చు. బ్రహ్మాండంగా ఒక గంట ఆలస్యమైనా ఓపికగా ఉండి తీసుకొని పోండి. మొత్తం జిల్లాలోని 17,000 పెన్షన్లు కొత్తగా ఏదైతే మంజూరైనాయో, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన ZPTCలు, గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన కౌన్సిలర్లను నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ప్రజలను మీరు దగ్గరికి రప్పించుకోకండి, మీరే వారి దగ్గర పోండి, మీరే దయచేసి ఊరూరికి పోండి, మీరే ప్రతి వార్డుకు పోండి, అవసరమైతే ప్రతి ఇంటికి పోయి మీరే పెన్షన్ ఇచ్చి వాళ్ళ మనసు గెలుచుకోండి. ఇంతకంటే గొప్ప పని మనకేం లేదు. ఒక పేదవారి కళ్ళల్లో ఆనందం, 2,000 రూపాయల పెన్షన్ మీరు 1 రూపాయి లంచం తీసుకోకుండా వాళ్ళ చేతుల్లో పెడితే వారి కళ్ళల్లో ఉండే ఆనందానికి, వాళ్ళ కళ్ళల్లో దొరికే తృప్తికి మించిన సంతోషం ఇంకోటి లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని, ఒకప్పుడు 800 కోట్లు అయ్యేది ఖర్చు సంవత్సరానికి పెన్షన్లకు, ఈరోజు దగ్గర 12,000 కోట్లు అవుతున్నది. అయినా పేదవాళ్ళకి ఇచ్చే విషయంలో తగ్గద్దు, పేదవాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, గౌరవ ప్రజాప్రతినిధులైన మనందరి మీద ఉన్నది. దయచేసి మనందరం కూడా ఇందులో పాల్గొని, ఏ ఊరికి ఆ ఊరు, ఏ వార్డుకు ఆ వార్డు, ఏ పట్టణానికి ఆ పట్టణంలో మీరే కథానాయకులై, మీరే ఒక కేసీఆర్ గారు లాగా ప్రజలకు డైరెక్ట్గా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర భారత జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మా ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, దబ్బనెవరన్నా రానోళ్ళు ఉంటే, ఇంకెవరన్నా అక్కడనో ఇక్కడనో ఒకలో ఇద్దరు మిగిలిపోతే ఏం రంది పెట్టుకోకుండ్రి, తెచ్చిచ్చే బాధ్యత నాది, నన్ను నమ్మండి అనే మాట కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఇట్లా అంటే నడవది గట్టిగా కరిమేర దగ్గర ఇవ్వడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. సబ్బండ వర్ణాలు కలిసిమెలిసి సగర్వంగా నిలబడేలా